తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య మళ్ళీ వార్ మొదలైంది. ప్రభుత్వం పంపిన ఆర్టీసీ విలీన బిల్లును పెండింగ్ లో పెట్టారు గవర్నర్ తమిళసై. న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుందన్నారు గవర్నర్. ఆర్టీసీ విలీన బిల్లును పెండింగ్ లో పెట్టడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది 43,000 మంది కార్మికుల అంశమని వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు టీఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి. లేదంటే రాజ్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతేకాదు గవర్నర్ బీజేపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు టీఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి. ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని మనీ బిల్లుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం గవర్నర్ అనుమతి కోరుతూ ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును రాజ్ భవన్ కు పంపింది సర్కార్. ఈ నెల 2న రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ అనుమతితో ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని భావించింది ప్రభుత్వం. అయితే గవర్నర్ మాత్రం న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. టీఎస్ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ రాజ్ భవన్ స్పందించింది. గవర్నర్ తరపున రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ ఓ నోటు విడుదల చేశారు. బిల్లు అందిందని చెప్పిన రాజ్ భవన్ వర్గాలు దాన్ని పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని తెలిపాయి. న్యాయ సలహా తీసుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అసెంబ్లీ 3వ తారీఖున సమావేశమైందని, అయితే బిల్లు మాత్రం తమకు 2వ తేదీ మధ్యాహ్నం 3:30కు అందిందని రాజ్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. బిల్లు ఆమోదానికి సమయం పడుతుందన్నారు గవర్నర్. దీనికి సంబంధించి కూడా రాజ్ భవన్ సోర్సెస్ నుండి క్లారిటీ వచ్చింది. దీంతో ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 43,000 మంది ఆర్టీసీ కార్మికుల భవితవ్యం దీని మీద ఆధారపడి ఉంది. వెంటనే దీన్ని ఆమోదించాలి. ఒకవేళ రాజ్ భవన్ నుంచి గవర్నర్ దీన్ని ఆమోదించకపోతే గనక రాజ్ భవన్ ను ముట్టడిస్తామంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు కూడా అల్టిమేటం జారీ చేస్తున్నాయి. మనీ బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. ఇది బుధవారం రోజు అంటే 2వ తేదీనే మధ్యాహ్నం రాజ్ భవన్ కు చేరుకుందని చెప్పేసి కూడా రాజ్ భవన్ సోర్సెస్ వెల్లడించాయి. అయితే దీనికి సంబంధించి కూడా గవర్నరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కోయంబత్తూరులో ఉండడం వల్ల ఆమె తిరిగి 8వ తారీఖున రాజ్ భవన్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ ముసాయిదా బిల్లును ఆమె పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత న్యాయ సలహా కోరతారు. సహజంగానే ఇటువంటి ఆర్థిక బిల్లులకు సంబంధించి కూడా ఒక ప్రభుత్వము 43,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి భవితవ్యాన్ని తేల్చేటువంటి బిల్లు కావడంతో దానికి సంబంధించి కూడా ఏమైనా న్యాయపరమైన చిక్కులున్నాయా, దానికి సంబంధించి లీగాలిటీస్ ఏంటి అన్న దాని మీద సలహా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సలహా తీసుకున్న తర్వాత గవర్నర్ దీన్ని ఆమోదించి పంపే అవకాశం ఉంటుంది. అయితే 3 రోజుల్లో ఈ బిల్లు పాస్ కావాలి.